కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి యొక్క ముద్దుల బిడ్డ కవిత వివాదాలకు కేంద్ర బిందు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఎక్కడ ఆమె బయటకు రాల ఎప్పుడైతే ఢిల్లీ చీపురు పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఆమె పేరు ఆమె అనుచరుల పేర్లు బయటకు వచ్చినాయో ఎప్పుడైతే బోయినపల్లి అభిషేక్ జైలుకు వెళ్ళాడో శరత్ చంద్రారెడ్డి అరబిందో కంపెనీ యజమాని పెద్ద కుమారుడు వాళ్ళు జైల్లో ప్రవేశించగానే కవితకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది ఆమెకు డిసెంబర్ ఆరున సిబిఐ వాళ్ళు మీ దగ్గర నుంచి మేము కొంత సమాచారం సేకరించాలి దానికి సహకరించండి ఇవ్వండి అని కోరినప్పుడు ఆమె ఎఫ్ఐఆర్ కాపీ అడిగారు ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే ఎఫ్ఐఆర్ కాపీలో ఆమె పేరు లేదు ఎఫ్ఐఆర్ కాపీలో పేరు లేనంత మాత్రాన రేపు కవిత ఉండదు ఈ కేసులోని ఎవ్వరూ చెప్పలేరు ఎందుకంటే ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాధారాల ఆధారంగా ఎఫ్ఐఆర్లో ఇప్పటికే ఉన్న వాళ్ళకు అదనంగా చేర్చే అవకాశము భారత రాజ్యాంగం చట్టము అవినీతి నిరోధక చట్టములో అవకాశం ఉన్నది తర్వాత సంఖ్య ఏ ఒకటి నుంచి పదహారు వరకు ఉన్నా ఆ క్రమాన్ని కూడా మార్చే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉన్నది ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్లో కవిత పేరు లేనంత మాత్రాన ఆమెకి క్లీన్ చిట్ ఇవ్వటం అనేది సాధ్యపడదు సరే ఆమె అడిగిన సమాచారం ఇవ్వటం ఇవ్వటం సిబిఐ బాధ్యతే అయితే ఏ దర్యాప్తు సంస్థ అయినా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలు గౌరవప్రదమైన స్థానంలో ఉండే ప్రజాప్రతినిధులకు కానీ సమాజంలో వృత్తిపరంగా ఉన్న వాళ్ళకు కానీ వాళ్ళు కోరుకున్న విధంగా ఆ డేట్ ఇవ్వటం అనేది ఆ నియమ నిబంధనలో పొందుపరచడం జరిగింది ఆరవ తారీఖు నేను బిజీ పదమూడు పద్నాలుగు పదిహేను ఆ రోజుల్లో రండి నేను సహకరిస్తానని చెప్పారు కనుక సిబిఐ తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలి ఆ వాళ్ళు చెప్పిన సమయానికి ఆ టైంకి రాకపోయినా సమాచారం ఇవ్వకపోయినా అరెస్టు చేయటం అనేది నియమ నిబంధనలు అనుకూలించవు కనుక ఎఫ్ఐఆర్లో నా పేరు లేదని చెప్పినంత మాత్రాన నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే దీంట్లో చాలామంది ఉన్నారు ఈ కుంభకోణంలో వాళ్ళ దగ్గర నుంచి లిఖితపూర్వకముగా స్టేట్మెంట్ తీసుకున్న సమయంలో దీన్ని ప్రోత్సహించింది ప్రేరేపించింది తర్వాత ప్రణాళిక రచించింది వ్యూహ రచించి కథా కథ ప్లే దర్శకత్వం ఎవరు నిర్వహించారో వాళ్లను కూడా బాధ్యులు చేయటం జరుగుతుంది శరత్చంద్రారెడ్డి భార్య ఒక ప్రైవేటు విమానాల అద్దెకు ఇచ్చే సంస్థలో పనిచేస్తూ ప్రైవేటు విమానంలో హైదరాబాదు నుంచి ఢిల్లీకి వంద కోట్లు పైగా కరెన్సీని అక్కడికి పంపిందనే ఆరోపణలున్న నేపథ్యంలో ఆ విధంగా కూడా దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతూ ఉంది కవిత వివాదాలకు కేంద్ర బిందువై ఇటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో రకరకాల అపోహలు కొంతమంది ఈసారి నిజామాబాద్లో కవిత ఎంపీగా పోటీ చేయదంట ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందంట అని కొంతమంది ఊహాగానాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే కొడుకు కేటీఆర్ ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలి హరీష్ రావు ఆయన సహకరిస్తున్నాడు మామ ఆదేశాలను పాటిస్తూ మామ ఉన్నంతకాలము ఆయన వేరే పార్టీల ఆలోచనే చేయడు మామ తరం తర్వాత హరీష్ రావు భారతీయ జనతా పార్టీలో చేరతాడనే ఊహాగానాలు సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతూ ఉంది కనుక హరీష్ రావుతో సమస్య లేదు రోజు కూడా కవిత కేటీఆర్ మధ్యలో అధికారం కోసం ఘర్షణ జరుగుతుందనే పుకార్లు షికారులు చేస్తున్నాయి ఇటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ అని పెట్టి ఢిల్లీలో కేసీఆర్ కవిత ఇద్దరు కూడా అక్కడికి వెళ్తే బాగుంటుందనే ఆలోచనలో ఉంది నేను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి కనుక నా కుమారుడు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తానని పార్టీని ఒప్పించడం ప్రజలకు సందేశం ఇచ్చి ఇరవై ఇరవై మూడులో జరగబోయే శాసనసభ ఎన్నికల ముందే కేటీఆర్ని ముఖ్యమంత్రిగా నియమించిన ఆశ్చర్యము లేదు కేసీఆర్ వివిధ రాష్ట్రాల పర్యటనలో సమయం కేటాయించడం వల్ల రాష్ట్ర పాలన పరిపాలన కుంటుపడుతుందనే సాకుతో కవిత కేసీఆర్ ఢిల్లీలో ఉండే బీఆర్ఎస్ కార్యాలయంలో కూర్చుని దేశ పర్యటన చేసే అవకాశం ఉంది గతంలో కవిత లోక్సభ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఆమె పరిచయాలు పెంచుకుంది రాజ్యసభ లోక్సభ సభ్యులతో పరిచయం పెంచుకుంది హిందీ భాషపై పట్టుండటం ఉర్దూ భాషపై పట్టుండటం వల్ల కేసీఆర్ యొక్క ఆలోచన విధానం కవితను జాతీయ రాజకీయాలకు పరిమితం చేయాలనే ఆలోచనలో ఉన్నారు వివాదాలకు కేంద్రబిందమై మద్యం కుంభకోణంలో పీకల్లో ఆరోపణలు ఎదుర్కొన్న కవిత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతుందనే అనుమానం టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని కూడా పీకుతూ ఉంది అందువల్ల ఆమెని రాజ్యసభకు పంపి రాజ్యసభలో ఆమెను ఉంచటము ద్వారా ఢిల్లీలో రాజకీయాలకు పరిమితం చేయటం ద్వారా అన్నా చెల్లెళ్ళ మధ్యలో పూర్వకాలము రాజులు వాళ్ళ యువరాజులకు రాజ్యాలు పంపించినట్టుగా కేసీఆర్ ఇదేదో కేసీఆర్ అనుకుంటున్నాడు కుటుంబ పాలన వారసత్వ పాలన రాజుల పాలన నిజాం పాలన గడీల పాలన అనుకుంటున్నాడు తెలంగాణ ప్రజలు అమాయకులు నిరక్షరాశులు ఏం చెబితే తింటారు అబద్ధాలను అసత్యాలను ప్రచారం చేసి ఓటు బ్యాంకు రాజకీయాలు సెంటిమెంట్ను రెచ్చగొట్టాలనుకుంటున్నాడు చెప్పని మాటలను చెప్పినట్టుగా ప్రజలను రెచ్చగొట్టడంలో టీఆర్ఎస్ పార్టీ సిద్ధహస్తులు కేంద్ర ప్రభుత్వములో ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అనని మాట ఆయన ఎన్నడూ కూడా తెలంగాణ ప్రజలను నూకలు తినమని అననే అనలేదు అనని మాటను వీళ్ళు కల్పించి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ప్రజలను మనల్ని కేంద్ర ప్రభుత్వము పీయూష్ గోయల్ నూకలు తిని బతుకుమంటున్నాడని ఒక అబద్ధ అసత్య ప్రచారం చేసి సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమంత్రి తెలంగాణలో భారతీయ జెండా భారతీయ జనతా పార్టీ కమలం జెండా ఎగరవేయమని చెప్పాడు కానీ ఏనాడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చగొట్టమని చెప్పకపోయినా కేసీఆర్ పది అబ పదిసార్లు అబద్ధం చెప్తే ప్రజలు నమ్మే అవకాశం ఉంది ప్రధానమంత్రి మోదీ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్చమన్నాడని అసత్య అబద్ధ ప్రచారం చేస్తున్నాడు ఈ రోజుల్లో ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ టీవీ ఛానళ్లను పత్రికలను ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు ఈ టీవీ ఛానళ్ళు పత్రికలు వ్యాపారవేత్తలు కాంట్రాక్టర్లు అవినీతికి ఆలవాలమైన కంపెనీలు నిర్వహించే టీవీ ఛానళ్లను పేపర్లను ఎవరు నమ్మే పరిస్థితి లేదు టీవీ ఛానళ్ళు ఈ వార్తాపత్రికలన్నీ కూడా రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయినాయి అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నాయి వార్తాపత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా కనుక ఈనాడు తెలుగు ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో వచ్చే అంశాలను ప్రామాణికంగా చేసి తదనుగుణంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు రాబోయే కాలంలో భవిష్యత్తులో వార్తాపత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఛానళ్ళు వాటి యొక్క ప్రాధాన్యతను పూర్తిగా కోల్పోయి రాజకీయ పార్టీలకు అండగా నిలిచే అవకాశం లేకుండా పోతుంది కనుక టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ భారతీయ జనతా పార్టీపై అవాస్తవాలు అసత్య ప్రచారం చేసి సెంటిమెంట్ రెచ్చగొట్టి మూడవసారి గెలవాలనే ప్రయత్నం వాస్తవ రూపం దాల్చదు సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తారు చేస్తారని టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రచారం చేశారు ప్రధానమంత్రి రామగుండం సందర్శన సందర్భంగా కరాఖండిగా ఆయన ఉన్న లాజిక్ తత్వము రూల్స్తో సహా సింగరేణి కాలరీస్లో యాజమాన్యము యాభై ఒక్క శాతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే నలభై తొమ్మిది శాతం ఉన్న కేంద్ర ప్రభుత్వం మాకు ఏమి హక్కు ఉంది మాకేం అధికారం ఉంది ప్రైవేటీకరణకు ఎట్టి పరిస్థితులలో సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చెయ్యము గాక అని చెప్పారు దాంతో సింగరేణి కోల్బెల్ట్లో మొత్తం ఐదు పార్లమెంటు లోక్సభ స్థానాలలో ఇరవై నాలుగు అసెంబ్లీలలో భారతీయ జనతా పార్టీ యొక్క బలం గణనీయంగా పెరుగుతుంది కనుక అబద్ధాలు ప్రచారము అధికారంలోకి రాకముందు ఇరవై పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ముందు కేసీఆర్ ఏం మాట్లాడినా కూడా ఎవరు వ్యతిరేకించలేదు ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని అసత్య ప్రచారాలు అబద్ధాలు ప్రచారం చేస్తే అది నీతివంతుడు నిజాయితీపరుడు నిబద్ధత గలవాడు అంటూ లేనివాడు వారసుడు లేని ప్రధానమంత్రి మోదీపై అసత్య ఆరోపణలు చేయటం టీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం కలిసి రాదు చదువుకున్న వారు విజ్ఞులు మేధావులు తెలివిగల వాళ్ళు వాళ్ళు తప్పకుండా దీన్ని గమనిస్తారు ఎప్పుడు చెప్పాడు ఎక్కడ చెప్పాడు సాక్ష్యాధారాలు ఏమున్నాయి ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ఆయన మరొక అబద్ధం అసత్య ప్రచారం చేస్తున్నాడు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు బీజేపీ అధికారంలోకి వస్తే అని చెప్పాడు అక్కడ ఈటెల రాజేందర్ గెలిచాడు హుజూరాబాదులో దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచాడు అక్కడ కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు బీజేపీ వాళ్ళు అని చెప్పారు అసలు ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వము మదిలో లేదు ఏ రాష్ట్రానికి కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని ఆదేశాలు ఇవ్వలేదు ఇటువంటి అసత్య ప్రచారాలను విజ్ఞులు మేధావులు తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది ఈసారి సెంటిమెంటు పనిచేయదు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలంగాణలో అడుగు పెట్టడం వల్ల ఈ టీడీపీ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే మనం ఉద్యమం చేసి పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కింద సమైక్యాంధ్ర కింద చేసే అవకాశము కుట్ర ఉందని ప్రజలను రెచ్చగొట్టి రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చాడు ఈసారి సెంటిమెంటు లేదు సెంటిమెంట్లు చెల్లవు కనుక ప్రధానమంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొడతానని చెప్పలేదు సింగరేణి కాలనీని ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదనే లేదన్నారు నూకలు తినమని ఎప్పుడు తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా ఎన్నడూ ఏ మంత్రి పీయూష్ గోయల్ కూడా మాట్లాడలేదు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రతిపాదన లేదు రాదు రాబోదు కూడా ఆ మీటర్లు పెట్టకుండా ఉచిత కరెంటును యథాతథంగా కొనసాగించే ఆలోచనతో తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోలో కూడా ఉచిత విద్యుత్తు హామీని ఏది ఏమైనా కవిత యొక్క రాజకీయ భవిష్యత్తు కొంచెం ఇబ్బందికరంగా మారింది ప్రత్యక్ష ఎన్నికలకు వెళితే ప్రజలు తిరస్కరిస్తారనే భయం సురక్షితంగా చట్టసభల్లో ప్రవేశించడానికి అన్నతో ఎటువంటి వివాదాలు లేకుండా అధికారము తమ్ముడు రాష్ట్రం అక్క అన్న రాష్ట్రంలోనూ చెల్లెలు కేంద్రంలోనూ ఆధిపత్యం చలాయించడానికి ఈ విధంగా ప్రణాళిక వేసుకున్నారని సోషల్ మీడియాలో గుసగుసలు వినపడుతున్నాయి వేచి చూద్దాం ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు మధ్యకు మద్యం కుంభకోణంలో కవిత యొక్క పాత్ర ఏ ఉన్నదని నిగ్గు తేల్చే బాధ్యతను సిబిఐ ఈడీలు భుజస్కంధాల మీద వేసుకుని దర్యాప్తు చేస్తున్న తరుణంలో నిజం తప్పకుండా బయటకొస్తుంది ఆ మధ్యము కుంభకోణంలో ఆమె పాత్ర ఉంటే సాక్షాత్తు ఆ భగవంతుడు కూడా కాపాడలేడు ఏం జరుగుతుందో రాబోయే కాలం కాలమే నిర్ణయిస్తుంది